Hi andi, hello naru, em chestunaru, baunnara? Welcome back to my channel, Srikakulam Telugu Inti Vlogs. నా పేరు లక్ష్మి. కొంతమంది అడుగుతున్నారు, అక్క నీ పేరేంటో తెలీదు అని. నా పేరు లక్ష్మి అండి. నేను ఇప్పటివరకు ఏ వీడియోలో చెప్పలేదు కదా, అందుకే చెప్తున్నాను. ఈరోజు వీడియో ఏంటి అనేసి అంటే, వెయిట్ లాస్ అవ్వడానికి ఎలాంటి డైట్ చేస్తే బాగుంటుంది అని చెప్తే చాలా వరకు కామెంట్ చేస్తారనమాట. జీరా వాటర్, ధనియా వాటర్, వామ్ వాటర్ ఇలాంటివన్నీ, అలాగే మునగాకు జ్యూస్ అని చెప్పారు ఒకళ్ళు, ఇంకా సబ్జీ వాటర్ అని చెప్పారు. బిర్యానీలో వేసుకుంటాము చెక్క, ఆ చెక్కతో కూడా వాటర్ చేసుకుని తాగుతారని చెప్పారు. అయితే చాలా కామెంట్స్ వచ్చాయి, అన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పారు. కానీ మీ కామెంట్స్ని అన్నిటినీ కూడా నేను మిక్స్ చేసేసి మిక్సీలో వేసి నేను ఒక పోపుల డబ్బాలో రెడీ చేశాను అనమాట. అదేంటి, కామెంట్స్ని పోపుల డబ్బాలో రెడీ చేయడం ఏంటో అనుకుంటున్నారా? ఒక్క నిమిషం ఆగండి, చూపిస్తాను. అది చూసే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ప్రతి వీడియోకి లైక్ చేసినట్లయితే యూట్యూబ్ నా వీడియోస్ని ఎక్కువ మందికి చూపిస్తుంది అనమాట. ఆ విధంగా మన ఫ్యామిలీ పెద్దగా అవుతుంది, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్, ఎక్కువ వ్యూస్ వస్తాయన్నమాట. అందుకనేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇదిగోండి మన పోపుల డబ్బా రెడీ. ఇదేంటి, వెయిట్ లాస్ అవ్వడానికి పోపుల డబ్బాకి ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఈ పోపుల డబ్బాలో నార్మల్గా మనం ఏమి వేసుకుంటాం, పసుపు, కారం, ఉప్పు అవన్నీ వేసుకుంటాం కదా. అయితే నేనేం వేసుకున్నానో చూడండి. ఇలా పోపుల డబ్బాలో ఎందుకు రెడీ చేశానంటే, ఏది కూడా మిస్ అవ్వకుండా అన్నీ కరెక్ట్గా మన కళ్ళ ముందు ఉంటే ఏది మిస్ అయిపోకుండా మర్చిపోకుండా వేసుకుంటామన్నమాట. అందుకే ఇందులో రెడీ చేశాను. అయితే ఇందులో ఏమేమి ఉన్నాయి దీంతో ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇప్పుడు చూపిస్తాను. మార్నింగ్ వెయిట్ లాస్ అవ్వడానికి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక డ్రింక్ తాగుతారు కదా, అదే మీరు చెప్పినట్టుగా, మీరు కామెంట్ చేసినట్టుగా జీరా వాటర్, ధనియా వాటర్, వామ్ వాటర్, ఇంకా రకరకాలుగా ఎవరికైనా ఇచ్చిన వాటర్స్ అవి తాగుతారు కదా. అయితే రోజుకు ఒక వాటర్ కాకుండా రోజు కూడా అన్ని రకాల వాటర్స్ కూడా తాగే విధంగా నేను సెట్ చేసుకుంటానన్నమాట. మీరందరూ పెట్టే కామెంట్స్ అన్నిటిని ఫాలో అవ్వాలనేసి ఫిక్స్ అయిపోయాను. అయితే ఇప్పుడు నేను ఏంటి చేస్తాను దీంతో చూపిస్తాను పదండి. ఇప్పుడు నేనైతే కిచెన్లోకి వచ్చేసాను. ఈ పోపు డబ్బాలో ఉన్న అన్నిటితో కలిపి ఒక పౌడర్ చేస్తాను. ఆ పౌడర్ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుందన్నమాట. ఈ పౌడర్ మార్నింగ్ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడానికోసమని చేస్తున్నాను. అయితే ఈ పోపు డబ్బాలో ఏమేమి ఉన్నాయో చూడండి. జీలకర్ర ఉంది, మెంతులు ఉన్నాయి, ఇంకా వామ్ ఉంది, ధనియాలు, సోంపు, ఇంకా ఇది ఉంది దాల్చిన చెక్క అంటారు కదా బిర్యానీ చెక్క అది, ఇంకా బిర్యానీ ఆకు, ఇంక ఇది సొంటి అన్నమాట. ఇంగ్లీష్లో అయితే డ్రై జింజర్ అంటారు దీన్ని. సొంటి, డ్రై జింజర్ అంటే అల్లం ఉంటుంది కదా, అల్లాన్ని అయితే జింజర్ అంటాము. ఆ అల్లాన్ని ఎండబెట్టేసుకుంటే డ్రై జింజర్ అవుతుంది అనమాట, సొంటి అవుతుంది. అల్లాన్ని బాగా ఎండబెడతారు, దానికి సున్నం పోస్తారు. అది మనం తెచ్చుకునేటప్పుడు సున్నంతో ఉంటుందన్నమాట, అది నీళ్ళల్లో నానపెట్టేసుకొని ఆ సున్నం అంతా కూడా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి, అది సొంటి అంటారు దాన్ని. ఇంకా మిరియాలు తీసుకున్నాను. అయితే వీటన్నిటిని కూడా ఎంతెంత వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ అయితే జీలకర్రని తీసుకుంటున్నాను. ఒక చిన్న కప్పు అయితే తీసుకోండి. మీరు కూడా నాతో పాటుగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే, నాతో పాటుగా మీరు కూడా స్టార్ట్ చేసిన వాళ్ళైతే ఇది తప్పకుండా ట్రై చేయండి. ఒక చిన్న కప్పు తీసుకొని దాంతో జీలకర్రని తీసుకోండి. మిగతావి ఏవేవి ఎంతెంత వేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే జీలకర్రని వేయించుకుందాము. స్టవ్ పైన కడాయి పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని జీలకర్రని చక్కగా దోరగా వేయించేసుకోవాలి. ఈ జీలకర్ర ఏంటి అంటే, జీలకర్ర జీర్ణశక్తికి బాగా పనిచేస్తుంది, అలాగే వెయిట్ లాస్ కూడా బాగా చేస్తుంది అనమాట. అందుకే అందరూ కూడా వెయిట్ లాస్ అవ్వాలంటే మార్నింగ్ జీరా వాటర్ తాగమని చెప్తారు. ఈ విధంగా మనకి మంచి కలర్ వచ్చేంత వరకు జీలకర్రని బాగా వేయించేసుకొని పొడిగా ఉండే ఒక క్లాత్లోకి లేదా ఒక దీంట్లో స్టీల్ గిన్నెలోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత మెంతులు తీసుకుంటున్నాను. మెంతులు కూడా సేమ్ కప్పుతో ఒక కప్పు తీసుకోవాలి. వాటిని కూడా వేసుకొని వేయించేసుకోవాలి. ఈ మెంతులు ఎందుకు వేస్తున్నానంటే, ఎవరికైనా పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, పీరియడ్స్ కరెక్ట్గా టైంకి రాకపోవడం, 2 నెలలకు 3 నెలలకు రావడం అలా ఉంటుంది, అలాంటి వాటికి ఈ మెంతులు బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళు వీటిని తప్పకుండా ట్రై చేయండి. రెగ్యులర్గా అయితే మీకు పీరియడ్స్ వస్తాయి.
ఈ మెంతులు వాటర్ తాగడం వల్ల మనకి ఎప్పుడు కానిటప్పుడు పీరియడ్స్ వస్తాయి అన్నమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. అందుకే ఈ మెంతులు వాటర్ కూడా రోజుకి ఒకసారి తాగాలి. అయితే మనము రోజు ఇలా చేసుకొని తాగలేం కాబట్టి నేను ఈ పౌడర్ చూపిస్తున్నాను అన్నమాట. అన్నీ కలిపి ఒకటే పౌడర్ చేసుకుంటే మనకి వెయిట్ లాస్ అనేది చాలా ఈజీగా అవుతుంది. టైం కూడా మనకి తొందరగా కలిసి వస్తుంది అన్నమాట. ఎక్కువ టైం పట్టదు అన్నమాట అన్నీ చేసుకోవడానికి. అలాగే ఇంక ఇప్పుడు నేను వామ్ తీసుకుంటున్నాను. వామ్ కూడా సేమ్ గ్లాస్తోనే తీసుకున్నాను. ఈ వామ్ను కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించేసుకోవాలి. ఈ వామ్ అనేది చిన్న పిల్లలు అంటే అప్పుడే పుట్టిన పిల్లలు అప్పటి నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ యూజ్ అవుతుందన్నమాట. జీర్ణశక్తిని పెంచుతుంది, వాంతులు తల తిరగడం ఇలాంటివన్నీ లేకుండా చేస్తుంది, చక్కగా వెయిట్ లాస్ కూడా చేస్తుంది అన్నమాట. జీర్ణశక్తి పెరిగింది అంటే వెయిట్ లాస్ కూడా ఆటోమేటిక్గా అవుతామంట. అందుకే వెయిట్ లాస్ అవ్వాలంటే వామ్ వాటర్ తీసుకోమని చెప్తారు. అయితే నార్మల్గా అయితే మనము వామ్ నైట్ అంతా నానపెట్టేసుకుని తెల్లవారి మరిగించి వాటర్ తాగాలి. అదంతా కూడా టైం ప్రాసెస్ ఎక్కువ అయిపోతుంది అన్నమాట. అందుకని నేను ఇలా ట్రై చేస్తున్నాను. వామ్ను కూడా చక్కగా వేయించేసి ప్లేట్లోకి వేసుకున్నాను. ఆ తర్వాత ధనియాలు, ధనియాలను కూడా ఒక కప్పు తీసుకున్నాను సేమ్ గిన్నెతో. ఈ ధనియాలను కూడా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఈ ధనియాలు కూడా మనకి వెయిట్ లాస్ అవ్వడానికి బాగా యూజ్ అవుతాయి. కానీ నార్మల్గా తాగాలంటే ధనియాలు నైట్ నానపెట్టేసుకొని తెల్లవారు మరిగించేసుకొని తాగాలన్నమాట. ఈ ధనియాలు కూడా వేయించేసుకున్నాను కదా. ఇప్పుడు సోంపు, ఈ సోంపు అంటే అందరికీ తెలిసిందే కదా. సోంపు తిన్నట్లయితే చక్కగా అరుగుతుంది అన్నమాట. అందుకే మనకి ఫంక్షన్స్ అయ్యేటప్పుడు కానీ హోటల్కి వెళ్ళేటప్పుడు కానీ అంత భోజనం అయిపోయిన తర్వాత సోంపు పెడతారు. ఈ సోంపు కూడా అరగడానికి బాగా యూజ్ అవుతుంది కాబట్టి వెయిట్ లాస్ కూడా చక్కగా చేస్తుంది అన్నమాట. అందుకనేసి ఈ సోంపును కూడా ఒక కప్పు వేసుకున్నాను. వీటిని కూడా మంచిగా కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి మిరియాలు. మిరియాలు మాత్రం ఒక ఫుల్ కప్పు వేయకూడదు. ఇందులో కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుంది, కొద్దిగా కారం అనిపిస్తుంది. అందుకనేసి హాఫ్ కప్పు వేసుకోవాలి. హాఫ్ కప్ అంటే హాఫ్ కప్లో కంటే ఇంక సగం వేసుకున్నా పర్లేదు. ఈ మిరియాలు కూడా బాగా వెయిట్ లాస్కి యూజ్ అవుతాయి అన్నమాట. అందుకే అవి కూడా వేయించేసుకున్నాను. ఆ తర్వాత డ్రై జింజర్ అని చెప్పాను కదా, ఈ సొంటిని కూడా దంచేసుకున్నాను అన్నమాట. అవి పెద్ద పెద్ద ముక్కలు ముక్కలుగా ఉన్నాయి కదా, వేయించుకునేటప్పుడు మంచిగా వేగమని చెప్పేసి కచ్చపచ్చగా దంచేసాను. దంచేసి ఇందులో వేశాను. ఈ సొంటి పొడిని అన్నంలో మొదట ముద్దగా తిన్నామనుకోండి విపరీతమైన ఆకలి వేసేస్తుంది. చిన్నపిల్లలకి పెద్దపిల్లలకి అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. అలాగే వెయిట్ లాస్ కూడా బాగా చేస్తుంది. అందుకే వీటిని కూడా తీసుకున్నాను. ఇది కూడా సేమ్ ఒక కప్పును తీసుకొని ఇలా కచ్చపచ్చగా దంచేసి వేయించుకుంటే లోపల వరకు కూడా చక్కగా వేగుతుంది. ఆ తర్వాత దాల్చిన చెక్క అండి. దాల్చిన చెక్క అంటే వెయిట్ లాస్కి నెంబర్ వన్ అని చెప్పొచ్చు. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు ఈ రెండింటిని కూడా మరిగించుకొని ఈ వాటర్ తాగితే వెయిట్ లాస్ స్పీడ్గా అవుతారంట. మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్ చేశారు. ఈరోజు నేను వేయించుకున్నవన్నిటి కూడా మన సబ్స్క్రైబర్స్ చెప్పినవే. అయితే ఈ దాల్చిన చెక్క కూడా సేమ్ ఒక కప్పే తీసుకున్నాను ముక్కలు చేసేసి. ఇంకా ఆ తర్వాత కరివేపాకు, ఇది మాత్రం నాటిప్పు అన్నమాట. కరివేపాకు ఎందుకు వేస్తున్నాను అనేసంటే మనం వెయిట్ లాస్ అయ్యేటప్పుడు జుట్టు ఊడిపోకుండా ఉండడానికి. నార్మల్గానే ఇప్పుడు అందరికీ జుట్టు ఊడిపోతుంది కదా, ఇంక జుట్టు ఊడకుండా ఉండాలంటే కరివేపాకు బాగా తినాలంట. నార్మల్గా మనం కూరలో కరివేపాకు వస్తేనే తీసి పక్కకు పడేస్తూ ఉంటాము, అసలు తినమనమాట. అలాంటిది మనం కరివేపాకు ఇంకెప్పుడు తింటాము. అందుకనేసి ఇందులోనే ఫ్రై చేసేసి వేసేస్తే ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది కదా, అందుకనేసి వేసాను. ఈ కరివేపాకు తినడం వల్ల మన జుట్టు అనేది దృఢంగా ఉంటుంది, నల్లగా అవుతుంది అన్నమాట. ఇంకా అలాగే ఎయిర్ ఫాల్ కూడా ఉండదు. అందుకనే కరివేపాకును కూడా వేసాను. ఈ కరివేపాకు ఎలా వేసుకోవాలంటే కరివేపాకు నీట్గా కడిగేసుకొని నీళ్ళేమి లేకుండా తుడిచేసుకొని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టేసిన తర్వాత ఇలా కడాయిలో వేసేసి ఇది బాగా పరపరమైనట్టుగా వేయించాలి అన్నమాట. బాగా ఎండిపోయేటట్టుగా చేతిలో వేసి నలిపితే చూడండి మొత్తం ఆకంతా ఇదైపోయింది కదా పౌడర్ లాగా, ఆ విధంగా అయ్యేటట్టు వేయించేసుకోవాలన్నమాట. ఆ తర్వాత మునగాకు. మునగాకు వాటర్ తాగితే వెయిట్ లాస్ అవుతారంట. అలానే రోజు మనము మునగ చెట్టు దగ్గరికి వెళ్ళి మునగాకు తెచ్చుకొని రోజు తాగాలంటే కష్టం కదా, అందుకనేసి చెప్పేసి ఇందులో ఇది కూడా యాడ్ చేసేస్తున్నాను. మునగాకు కూడా ఒక కప్పు తెచ్చేసుకొని చక్కగా నీట్గా కడిగేసి, డస్ట్ ఉంటుంది కదా బయటే ఉంటుంది మునగాకు ఇంకా అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా నీట్గా కడిగేసి వాటర్ ఏమి లేకుండా చక్కగా తుడిచేసి వీటిని కూడా మంచిగా కరకరలాడేటట్టుగా వేయించేసుకోవాలన్నమాట పౌడర్ అయ్యేటట్టుగా. ఇలా అన్నిటిని కూడా వేయించేసుకొని ఇలా ప్లేట్లో వేసుకున్నాను.
వేసుకున్న తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లగా అయిన తర్వాత మనం వీటిని మిక్సీ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ పూర్తిగా చల్లగా అయిపోయాయి కదా, ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను, అందులో ఇవన్నిటిని కూడా వేసేస్తున్నాను. వేసేసి మెత్తటి పౌడర్లాగా మిక్సీ కొట్టేశాను. ఇలా చూడండి, ఇలా మెత్తగా పౌడర్లాగా మిక్సీ చేసేసిన తర్వాత వీటిని ఒకసారి జల్లించానన్నమాట. ఎందుకంటే నాకు వాటర్ తాగేటప్పుడు ఏదైనా సరే మధ్యలో తగిలింది అనుకోండి వాంతి వచ్చేస్తుంది అనమాట. అందుకనేసి జల్లించి ఉంచుకుంటే ఇంకా మంచిది కదా. ఎందుకైనా బెస్ట్, ఇంకేదైనా చిన్న చిన్నవి ఆకులు లాంటివి ఏమైనా ఉండిపోయేవి అనుకోండి తాగేటప్పుడు వాంతింగ్స్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పేసి జల్లించేసాను. జల్లించేస్తే మెత్తటి పౌడర్ లాగా వచ్చేసింది. ఇంక ఈ పౌడర్ని పూర్తిగా చల్లార్చుకోవాలి మనము. పూర్తిగా చల్లగా అయిన తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదంటే గాజు సీసాల్లో కానీ వేసేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అది కూడా పూర్తిగా చల్లగా అయిన తర్వాతే పైన కప్పు పెట్టాలి, లేదంటే ఆ వేడికి పైనుండి ఆవిరి వచ్చేసి కప్పులో నుంచి వాటర్ అంతా లోపల పడిపోయి ముద్ద అయిపోతుంది అన్నమాట. అయితే ఇప్పుడు వీటిని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే మనము ఒక గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ నీళ్ళని వేసుకొని అందులో ఒక చిన్న టీ స్పూన్ వరకు పౌడర్ వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. దీన్ని స్టవ్ పైన పెట్టుకొని బాగా మరిగించేయాలి. బాగా అంటే ఒక తెరలు తెరిలితే సరిపోతుంది. ఇలా తెరిలిన తర్వాత వీటిని వడగట్టేసుకొని తాగేయడమే. అది నార్మల్గా మనము జీర వాటర్ ధనియా వాటర్ అవి చేసుకోవాలంటే ముందు రోజు నైట్ నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకుని మార్నింగ్ లేచి వాటిని బాగా మరిగిస్తే కానీ అదంతా కరెక్ట్గా సెట్ అవ్వదన్నమాట. అంటే టైం ఎక్కువగా అవుతుంది, సెట్ అవుతుంది కానీ టైం ఎక్కువ అవుతుంది అన్నమాట. అదే ఇలా మనం పౌడర్ చేసుకుని పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మనకి హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా తాగేయచ్చు. మార్నింగ్ లేవగానే వేడి నీళ్ళు పెట్టేసుకొని అందులో వేసుకొని తాగేయచ్చు. వేడివేడి నీళ్ళలో తాగేయచ్చు, లేదంటే ఇలా మరిగించేసుకొని వేసుకొని తాగేయచ్చు అన్నమాట. నేనైతే ఇందులో నిమ్మరసం వేస్తున్నాను, అంతే. ఇంకా నేను హనీ వేసుకోవట్లేదు. మీకు కావాలనుకుంటే హనీ కూడా వేసుకోవచ్చు, నేనైతే హనీ మాత్రం వేసుకోవడం లేదు. ఇంకా ఈ వాటర్లోనే నిమ్మరసం వేసేసుకొని తాగేయడమే. ఇలా తాగితే మనము రోజు కూడా జీలకర్ర వాటర్, ధనియాల వాటర్, వామ్ వాటర్, సోంపు వాటర్, ఇంకా దాల్చిన చెక్క వాటర్, ఇంకా చెప్పారు కదా ఇప్పుడు మనం వేసాం కదా కరివేపాకు వాటర్, మునగాకు వాటర్, ఇవన్నీ చెప్పారు మన సబ్స్క్రైబర్స్. అవన్నిటిని కూడా ఒకటే దెబ్బతో కొట్టేసినట్టు అవుతుందన్నమాట. అంటే అన్నిటిని కూడా ఒకే కప్పులో మేనేజ్ చేసి వచ్చనమాట. అందుకని ఇలా ప్లాన్ చేశాను. ఎలా ఉంది? మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను చేసే ఈ ఐడియా ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుంటే బాగుందని చేయండి, బాగాలేకపోతే బాగాలేదని చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా వరకు అవసరం పడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.